తెలంగాణలో తొలి శక్తిపీఠంగా విరాజిల్లుతున్న బగలాముఖి క్షేత్రం తొలి వార్షికోత్సవానికి ముస్తాబైంది. ఇక మెదక్ శివంపేటలో స్థాపించిన బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవ వైభవాన్ని 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాంఖ్యాయన తంత్ర శాస్త్రంలో శక్తిపీఠాన్ని నిర్మించారు. అష్టభుజి ఆకారంలో నిర్మితమైన ప్రాంగణంలో మహామండక ప్రాకారంపై 18 శక్తిపీఠాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక క్షేత్రంలో గర్భాలయం చుట్టూ పసుపు నీళ్ల కందకం విశేషమని చెప్పాలి. ఇక శక్తిపీఠంలో బగలాముఖితో పాటు దక్షిణామూర్తి, వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యుడు భక్తులను కనువిందు చేస్తుంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ బహుళ చతుర్థి పంచమి ఫిబ్రవరి 28-29 2 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణపతి పూజతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. విశేష పూజలు, అన్నప్రసాద వితరణల నడుమ నూతనంగా ఏర్పాటు చేసిన పల్లకిలో తొలి రోజున బగలాముఖి అమ్మవారు భక్తులకు కనువిందు చేయనున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా అలరిస్తున్న అమ్మవారిని దర్శించుకుని అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఇంటిల్లపాది ఆనందాలు పొందాలని పాఠశాల నిర్వాహకుల్లో ఒకరైన శాస్త్రుల వెంకటేశ్వర శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట గ్రామం మరియు మండల కేంద్రం కూడా ఇక్కడ శుభకృతనామ సంవత్సర మాఘ బహుళ పంచమి రోజున జగన్మాత శ్రీ బగలాముఖి అమ్మవారు తంత్రశాస్త్రాల్లో చెప్పిన విధంగా హరిద్రాసనంలో దశమహావిద్యా స్వరూపంగా ఇక్కడ అవతరించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎందరో భక్తులకు అమ్మ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వారి కోరికలను తీరుస్తూ వారికి సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఆ అమ్మకు ఈ శోభకృతనామ సంవత్సర మాఘ బహుళ పంచమి రోజున ప్రథమ వార్షికోత్సవాన్ని చేయుటకు సంకల్పం జరిగింది. ఆ సంకల్పానుసారంగా మాఘ బహుళ చతుర్థి 28-2-2024 నాడు ఉదయం గణపతి పూజా పుణ్యాహవాచనము, తర్వాత ప్రధాన దేవతా స్థాపన, శ్రీ బగలాముఖి సహస్ర మంత్ర హవన కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 108 ముత్తైదుల చేత లక్ష హరిద్రార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి వార్షికోత్సవము ఫిబ్రవరి 29 నాడు అంటే మాఘ బహుళ పంచమి రోజున ఉదయం 108 కలశములలో గోదావరి ఆది పుణ్యతీర్థములు శ్రీ బగలా మహామంత్ర అనుష్ఠానం ద్వారా అమ్మను ఆరాధించి ఆ కలశ జలములను మూల విగ్రహమైనటువంటి అమ్మవారికి అభిషేకం, మహాభిషేకం, మహామంత్రము చేత అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలుపంచుకొని తమ జన్మలు చరితార్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.